आदिलक्ष्मी जगन्मातरं भावये। आदिलक्ष्मी जगन्मातरं भावये। आंतर्यं विशेषं మానవ జాతి అంతా కూడా సమస్త ప్రాణులు తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. అందువలన అమ్మవారికి హారతులు ఇస్తూ అక్కడ అధికారులు అనధికారులు ఎంతోమంది భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ వీధులన్నిట్లో కూడా ఊరేగింపులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదిగో చిన్న శేషవాహనంపై మనోజ్ఞంగా జగదేక సౌభాగ్యవతి అయినటువంటి అలర్మేల్ మంగ తిరుచానూరు తిరువీధుల్లో ఒకానొకప్పుడు సుఖమహర్షి ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దివ్యక్షేత్రంలో సువర్ణముఖీ తీరంలో ఉన్నటువంటి ఈ దివ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారు ఏం చేస్తున్నారు? సముద్రుని కుమార్తె అయినటువంటి అమ్మవారు కరుణా సముద్రాలు నింపుకున్నటువంటి దయార్ద్రభరితమైనటువంటి చూపులతో ఎన్నో అలంకారాలతో శోభిస్తూ ఈనాడు త్రివీధుల్లో విహరిస్తున్నారు. పదకవితా పితామహుడైనటువంటి అన్నమయ్య, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు రచించిన ముందు అమ్మవారినే కీర్తించాడు, అమ్మవారిపై శతకం చెప్పాడు. అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్య శతంబు చెప్పే కోకొమ్మని వాక్ ప్రసూనములు కూరిమితో అలవేలు మంగకు నెమ్మది నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పములు సమ్మదలీల వర్ధిరుము జవరిళీల వెంకటేశ్వర అని. సహజంగా శతకాలకు ఒక మగుట ఉంటుంది, వెంకటేశ్వర మకుటము. కానీ అన్నమయ్య చెప్పినటువంటి ఈ శతకంలో ప్రతి పద్యంలో రెండు మగుటాలు ఉంటాయి, అలమేలుమంగ కూడా ఉంటుంది. అలమేలుమంగ వెంకటేశ్వర ఈ రెండు శబ్దాలు తప్పకుండా వస్తూ ముందు ఒక శతకాన్ని రచించి తరువాత అమ్మవారిపైన కూడా కీర్తనలు రచించి తరువాత శ్రీవారిని కీర్తించినట్టుగా అన్నమాచార్య వాంగ్మయం పరిశీలన చేస్తే తెలుస్తూ ఉంది. అమ్మవారు స్వతసిద్ధంగానే మహాసౌందర్యవతి, మహాసౌభాగ్యవతి, సౌశీల్యవతి. అటువంటి ఆ తల్లికి ప్రత్యేకించినటువంటి అలంకారాలు చేయవలసిన అవసరం లేదు. అలా అలంకారాలు చేస్తున్నాము అంటే అది మన సంతృప్తి కోసమే. గంధము పూసే వేలే కమ్మని మేన, ఈ గంధము నీ మేనితావి కంటే ఎక్కువడా. బంగారు వెట్టే వేలే పడతి నీ మేనిండా, బంగారు నీ తనుకాంతి ప్రతివచ్చిన ఉంగరాలేటికి నీ ఒడికపు వేళ్ళ వెంగలి మణులు నీ వెలిగోల ఊరున అని. అద్దము చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మొముకన్న అపురూపమా, ఒద్దిక తామరవిరి నొత్తేవు కన్నుల గద్దరి కన్నుల కంటే కమలము ఘనమా. సవరమేటికి నీ జడియు నీ నెరులకు సవరము నీ కొప్పు సరివచ్చినా అని. ఈ అలంకారాలన్నీ కూడా మన యొక్క సంతృప్తి కోసం, ఆ తల్లి యొక్క జగదేక మనోజ్ఞమైనటువంటి దివ్యాకారాన్ని సాక్షాత్కారం చేసుకునే ఒక రసానుభూతి పొందడానికి, పారవశ్యం చెందడానికి మన కోసం తల్లి అలంకారాలు చేసుకుంటున్నారు. కానీ ఆ తల్లి స్వతసిద్ధంగానే మహాసౌందర్యవతి, సౌభాగ్యవతి. జగన్నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క అంతరంగాన్ని చూరగొన్నటువంటి మహాలక్ష్మి, ఆదిలక్ష్మి. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సరుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుళ్ళసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ జగన్మాత దేవదేవుని లాలిస్తూ ఉండగా ఆ దివ్య దంపతుల యొక్క అండలో ఉన్నటువంటి బిడ్డలకు ఎటువంటి యొక్క లోపములు ఉండవు, ఏ అన్ని ఐశ్వర్యాలు కలుగుతూ ఉంటాయి అని భాగవతాదులు చెప్తూ ఉన్నాయి. అలాగా సమస్త సంపదలు అనుగ్రహింపదగినటువంటి ఆ జగన్మాత
అలవేలు మంగ. అలనాడు పద్మ సరోవరంలో బంగారు పద్మములో ఆవిర్భవించినటువంటి ఆ జగన్మాత, ఆ పద్మావతీదేవి, పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర్మము విచారింపతగు నీకు అమ్మా అని అన్నమాచార్యులవారంటారు. అలాగా మనలందరినీ కూడా విచారించి మన కష్టనష్టాలు తెలుసుకొని అవన్నీ పరిహరించి మనకు సుఖములు మంగళములు ప్రసాదించే మంగళ దేవత ఈ అలమీరు మంగ. మంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాహ అని శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టుగా మంగళదేవతయ్యై సమస్త లోకములకు శుభాలు ప్రసాదిస్తూ బిడ్డలకు సుఖాలు అనుగ్రహిస్తున్నటువంటి చైతన్య స్తన్యదాయిని మహాశక్తి స్వరూపిణి ఈ అలమీరు మంగ. అటువంటి తల్లి లక్ష్మీదేవి తన యొక్క దివ్య విభూతులతో ఈనాడు మంగళహారతులు స్వీకరిస్తూ ఆ అర్చక స్వాములు ఎన్నో కైంకర్యములు చేస్తూ ఉన్నారు. తిరువీధులు భక్తులు దాసులు భాగవతోత్తములు పండిత సత్తములు అధికారులు అనధికారులు ప్రముఖులు అంతా కూడా ఈనాడు వారి వారి తరతమ భేదాలు మరచి శరణాగతులై దాసులై ఆ తల్లి యొక్క పాదార విందాలని ఆశ్రయిస్తూ ఉన్నారు. పరమ వైష్ణవ కోటి భక్త కోటి వారంతా కూడా సభక్తికమైనటువంటి సంకీర్తన గానంతో వేద మంత్రాలతో ఎన్నో దివ్యమైనటువంటి మంత్రఘోష విశేషాలతో కూడా ఆ తల్లిని ఉపాసిస్తూ ఉన్నారు. ఆ తల్లి పాదపద్మాలు ఎలా ఆశ్రయించాలో అటువంటి అనుష్ఠానశీలమైనటువంటి సదాచార సంపన్నమైనటువంటి సంస్కారాన్ని సమాజానికి అనుగ్రహించే దృక్పథంతో వారంతా కూడా తిరుమల ఈ తిరుతాలూరు తిరువీధుల్లో సువర్ణముఖరీ తీరే కశ్చిదస్తి మహీధర వెంకటాచర నామాసౌ సర్వభూభృత్కులోత్తమ అని పద్మపురాణం చెప్తూ ఉన్నది. అలాగా సువర్ణముఖి అక్కడి నుంచే ఆ సువర్ణముఖి తీరం అన్నది ఈ తిరుసుకునూరు క్షేత్రం నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొత్తం తిరుమల తిరుపతి క్షేత్రమే, ఈ సమస్తము కూడా వరాహ క్షేత్రమే. ఈ వరాహ క్షేత్రంలో ఒక అంతర్భాగమైనటువంటి ప్రాంతము ఈ తిరుసుకునూరు తిరుచానూరు. ఆ తిరుచానూరులో వెలసినటువంటి వేంచేసినటువంటి పద్మావతీదేవి అలర్మేలు మంగ బాలభాను సహస్రాహ సువర్ణ సదృశ్చవిహి. సువర్ణ సదృశమైనటువంటి ఎందరో బాలభానుల తేజస్సుతో సమానంగా ఆ తల్లి సరస్సులో ఉదయించినట్టుగా వర్ణించారు.
आकाशात् धरणी विश्रुतमहो पद्मावती रूपिणी अनि तंड्री आकाशराजु तल्ली धरणी देविगा पद्मावती रूपंगा अम्मा ई अवतारनलो वेंकटेशुनी वेंटनेंजी उंडटानिकी अनपायिनिगा उंडटानिकी अवतरिंचिनटुवंटी दिव्य सन्निवेशं आ सन्निवेशानिकी संकेतंगा ఈ కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని మనందరికీ చూపించేటువంటి మహాభాగ్యం అదిగో అక్కడ హారతులలో అమ్మవారి ముఖ కాంతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఐదు పడగల స్వామి తాను ఇక్కడ అమ్మవారికి వాహనంగా వచ్చేటువంటి భాగ్యాన్ని మొట్టమొదటగా పొందటానికి తాను ఎంత ప్రయత్నం చేశాడో ఇక్కడ వాయుదేవుడితో ఆదిశేషుడు పడినటువంటి ఘర్షణ ఆ సందర్భంగా అతనికి ఇచ్చినటువంటి వరం అందుచేత ఇక్కడ శేషాచలం ఉన్నది అలాగే స్వామివారికి కాని అమ్మవారికి కాని తాను ముందు వాహనంగా ఉండేటువంటి భాగ్యం ఆయన నిత్య సూర్యులలో సన్నిహితుడైనటువంటి వాడు అంతరంగ భక్తులలో ఆప్తుడైనటువంటి వాడు ఆదిశేషుడు హరిని ఎందు వసించి ఉండడని నీకు ఆ చింతనంబేల ముందర చక్రాయుధుడు ఇందురాధగు ప్రయత్నంబేను కవించదను గిరిరూపంబుగ ఉండుము ఓడితిని నా ఖేదంబు వర్జింపు పంకరుహాక్షున్మదిలో దలంచుచును సౌఖ్యంబుందు నాగాధిప అని బ్రహ్మదేవుడు హామీ ఇచ్చాడు ఆయనకి నీవు వాయుదేవుడితో ఓడిపోయానని బాధపడద్దు లోకక్షేమం కోసం అందరికీ ప్రాణావసరం కనుక వాయుదేవుణ్ణి గెలిపించినప్పటికీ నీవు ఆ విధంగా చేసిన కారణంగా హరి నీలో ఆ క్షీరసాగరంలో ఉండేటువంటి వారు ఉండడని బాధపడకుండా ఇక్కడ నీవు పర్వత రూపాన్ని ధరించినట్లయితే ఇక్కడికి వచ్చేటట్లుగా నేను చేస్తాను అని బ్రహ్మ ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వెంకటేశ రూపంగా స్వామి ఇక్కడ ఆవిర్భవించిన కారణంగా ఆ శేషునికి ఆ భాగ్యం లభిస్తూ ఉన్నది అమ్మవారికి అందరూ అక్కడ హారతులు ఇచ్చేటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పద్మాసన అయి ఆమె పద్మంలో ఆవిర్భవించినటువంటి స్వరూపం ఆ వరదాభయ హస్తములతో అమ్మవారు ఈరోజు మనకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ ఉత్సవములలో ప్రారంభ దినం పొద్దున ఎంతో వైభవంగా ధ్వజారోహణం జరిగింది సమస్త వాద్యములు సమస్త రాగములు సమస్త దేవతల ఆహ్వానం ఇదంతా కూడా ధ్వజారోహణం సందర్భంలో మనం చూసాం వారందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అన్ని రూపాలుగా అమ్మను సేవిస్తూ ఉన్నారు ఆ దృశ్యాలను మనం ఇక్కడ మనోహరంగా చూడగలిగేటువంటి భాగ్యం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉండే భక్తులు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు రథస్థం స్వామినం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నట్లుగా రథస్థ అయినటువంటి అమ్మవారి దర్శనం చేత మనకు అంత భాగ్యం కలుగుతుంది ఆ భాగ్యాన్ని ఇదిగో ప్రత్యక్షంగా చూడలేకపోయినా దూరదర్శనంగా అయినా చూసేటువంటి భాగ్యం ఎంతోమంది అక్కడ హారతలు ఇవ్వడానికి శ్రమ తీసుకుని వచ్చి అమ్మవారికి ఆ హారతలు ఇచ్చే భాగ్యాన్ని పొందుతున్నారు అట్లా అర్చక స్వాములు అమ్మవారికి అన్ని రకములైనటువంటి వైభవములు అన్ని భోగములు కూడా తప్పకుండా చేసేటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం అనేకే పణిన సంతి ఈ సృష్టిలో ఎన్నో సర్పములు ఉన్నాయి కానీ ఆ సర్పములన్నిటికీ ఈ భాగ్యం కలగదు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సర్పములన్నీ సర్పయాగంలో పోయినా శేషుడు అక్కడ మిగిలాడు కనుక శేషుడనే పేరు వచ్చింది ఆయనకు అంటుంటారు అంతేకాకుండా మనకు శేషశేషి భావం చేత ఈ జీవులన్నీ భగవంతునిలో ఉండేటువంటి ఆ సమన్వయానికి భాగంగా ఈ శేషశబ్దం చాలా విశేషమైనటువంటిది ఆ శేషుడు అనంత రూపంలో మనకు కనిపిస్తాడు అనంతుడిగా ఉండేటువంటి స్వామి ఎన్నో విధాలుగా ఏవం ప్రభావో భగవాన్ అనంత దురంత వీర్య ఉరు గుణానుభావ అటువంటి అంత శక్తిశాలి అయినటువంటి స్వామి ఎప్పుడూ తాను పరమాత్మను సేవిస్తూ ఉంటాడు పరమాత్మకు తాను నీడబట్టి ఉంటాడు అటువంటి అమ్మవారికి సమస్త లాంఛనములు ఛత్ర చామరములతో ఇక్కడ కలిగేటువంటి ఈ వైభవం అంతా కూడా
మనకు రాజలాంఛనములు కనిపిస్తూ ఉన్నాయి. మూర్ధన్యర్పితం అణువతు సహస్రమూర్ధనః. 1000 పడగల స్వామిగా ఉన్నప్పుడు ఈ భూమిని ఒక చిన్న రేణువుగా తన పడగలపైన వహించేటువంటి స్వామి యొక్క వైభవం. అటువంటి స్వామి తాను నిరంతరము లక్ష్మీనారాయణులను వహిస్తూ ఉండేటువంటి ఆ ఇష్టాన్ని కోరుతూ ఉన్నాడు. అటువంటి ఆ శేషవాహనాన్ని మనందరం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. విశేషంగా వైభవాన్ని దర్శిద్దాం. సన్న పాహి అలమేల్ మంగ సముద్ర తనయా పా
अवतार वंदे ए अखिलैक जनयित्री कलशरत्नाकर गर्भसीमा तोवुट्टुवय्यने तुरित कंचन वर्ण वेलदि विनलगायु वेल्पुनकुनु अभिषेकवाडुने अभिवर्णिताचार दिग्गजानीतमौ तेटनीट अटुवंटि महासंपन्नमैनटुवंटि तेजो विलासमूर्तिगा ఎందరో ఆచార్య పురుషుల చేత కీర్తింపబడినటువంటి జగన్మాత అలర్మేలు మంగ అమ్మవారు చిన్న శేషవాహనంపై గంగుండ్ర మండపంలో కాసేపు సుఖాసీనురాలై సమస్త లోకాలను అనుగ్రహించినటువంటి ఆ తల్లి ఇప్పుడు మళ్ళీ తిరువీధులలో ఏం చేస్తూ భక్తుల చేత సేవింపబడుతూ ఉన్నారు. భక్తులంతా కూడా కోలాహలంతో కూడినటువంటి కోలాటాలతో సేవిస్తున్నారు. పద్మ సరోవరానికి పుష్కర హారతి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ పద్మ సరోవరంలో అలర్మేలు మంగ ఉద్భవించినందువల్ల అరనాటి క్షీరసాగరంలో లక్ష్మీదేవి ఉద్భవించింది. అటువంటి క్షీరసాగరంతో కూడినటువంటి వైభవాన్ని ఈ పద్మ సరోవరం కూడా పొందగలిగింది. ఈ పద్మ సరోవర తీరంలోనే శ్రీనివాసుడు 12 ఏళ్ళు కఠోరమైనటువంటి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. వైకుంఠంలో అలిగి వచ్చినటువంటి అమ్మ లక్ష్మీదేవి సరాసరి పాతాళంలో కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి కొల్హాపురి క్షేత్రంలో అగస్త్య మహర్షి యొక్క సేవం పడుతూ ఉండగా ఆ తల్లిని వెతుక్కుంటూ వచ్చాడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు భూలోకానికి. అలా వేంచేసి సరస్వతీదేవి ఆకాశవాణి అంబరవాణి యొక్క ఆదేశంతో ఈ పద్మ సరోవర తీరంలో 12 ఏళ్ళు తపస్సు చేసిన తరువాత ఆ తల్లి తతస్త్రయోదశే వర్షే కార్తీకే శుక్లపంచ అని కార్తీక మాసంలో పంచమీ తిథి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం నాడు శుక్రవారం నాడు తల్లి ఒక బంగారు పద్మం నుంచి ఆవిర్భవించి అలమేలు మంగగా ఆ దేవదేవుని యొక్క మెడలో తన ప్రసన్నతను వ్యక్తీకరిస్తూ ఒక కల్హారమాలను అలంకరించినట్లుగా స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూడా శ్రీనివాసుడు కూడా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా ఏ పవిత్ర ప్రదేశంలో ఏ దివ్య క్షేత్రంలో ఆ అమ్మవారి యొక్క ప్రసన్నతను పొందగలిగాడో అటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో తిరువీధులలో వేంచేస్తున్నటువంటి ఈ అమ్మవారిని పద్మ సరోవర తీరంలో వెలసినటువంటి ఈ అమ్మవారిని సేవించినప్పుడు ఆ తల్లి మనల్ని కూడా అనుగ్రహిస్తుంది. ప్రేమత్రప ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్తరేయ సామే శ్రీయం విశదు సాగర సంభవాయాః సాగర సంభవ సముద్రంలో ఆవిర్భవించినప్పుడు ఏ విధంగా దేవతలను అనుగ్రహించిందో అదేవిధంగా ఈ పద్మ సరోవరంలో ఆ తల్లి ఆవిర్భవించినప్పుడు కూడా బ్రహ్మాది దేవతలను ఆ తల్లి అనుగ్రహించింది. బ్రహ్మాది దేవతలంతా కూడా పరవశించి ఆ తల్లిని సంకీర్తనం చేశారు. నమస్త్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః ప్రసన్న ముఖపద్మాయై పద్మాకాంత్యై నమో నమః నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్యై నమో నమః విచిత్రక్షోమధారిణ్యై హృదుశ్రోణ్యై నమో నమః పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమో నమః సురక్త పద్మపత్రాభ కరపాద తలే సుహే సురత్నాంగద కేయూర కాంచీ నూపుర శోభితే యక్ష కర్దమ సంవృత్త సర్వాంగే కటకోజ్వరే మంగళ్యాభరణైశ్చిత్రై ముక్తాహారై విభూషితే తాటంకై రవతంశయుశ్చ సుభమాన ముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సమరూపాయై విద్యాయై తే నమో నమః ప్రసీదాస్మన్ కృపాదృష్టిపాతై రాళోకయాబ్ధిజే ఏ దృష్టాత్యే త్వయ బ్రహ్మర్ద్రేంద్రత్వం సమాప్నుయుః అని అన్నాడు. ఈ పద్మ సరోవర తీరానికి వేంచేసినటువంటి బ్రహ్మాది దేవతలు ఇలా స్తోత్రం చేయగా ప్రసన్నురాలైనటువంటి ఆ జగన్మాత ఆ అలర్మేలుమంగ ఆ బ్రహ్మాది దేవతలందరినీ కూడా అనుగ్రహిస్తూ అమ్మవారే స్వయంగా సెలవిచ్చారట, అయ్యా భవిష్యత్తులో ఎవరైతే
ఈనాడు బ్రహ్మాదురులను చేసినటువంటి ఈ స్తోత్రంతో స్తుతించి సేవిస్తూ ఉన్నారో వారికి కూడా నేను నా అనుగ్రహాన్ని ఇస్తున్నాను, నా కటాక్షం కలిగిస్తున్నాను అని ఆ తల్లి ఆనాడు అభయ ప్రదానం చేశారు అని పురాణాలు స్థల పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి వీరలక్ష్మి ఆ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి అనుగ్రహం మనం పొందాలి అంటే ఈ తిరుచానూరు తిరువీధులలో విహరిస్తున్నటువంటి పద్మ సరోవర తీరంలో వేంచేస్తున్నటువంటి హరికెన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీయ గిరిసుతల తోరాడు పూబోణి తామరలందుండి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురత లేవులు వాపు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్. నిత్య కళ్యాణ సంపదలతో కూడినటువంటి ఆనందాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అటువంటి ఆ ఆనందాన్ని పొందాలంటే ఆ తల్లిని మనం సేవించాలి సభక్తికంగా. అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము, అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము, సింగార రాయణీకు శ్రీ సతి నిధానము. అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము, సింగార రాయణీకు శ్రీ సతి నిధానము, అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము. మనసు పాల జలధి కమలాల పానుపు కాంతకు నీ ఉరము, ప్రమదపు నీ మనసు పాల జలధి. అఖిల సామ్రాజ్యము, సింగార రాయణీకు శ్రీ సత్య నిధానము, అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము. చిమ్ముల చందన చర్చ శేషపాలు నిమ్మి అలమేల్ మంగ నీ కాగిల్ పెండ్లి పీట చిమ్ముల చందన చర్చ శేషపాలు అఖిల సామ్రాజ్యము, సింగార రాయణీకు శ్రీ సతి నిధానము, అంగనకు నీవే అఖిల సామ్రాజ్యము, సింగార రాయణీకు శ్రీ సతి నిధానము.
ఆత్మీయంశను ధరలోను సలక్షణాంగియైన సుత నీకు కల్గు శ్రీహరికి దాని ప్రీతితో నిచ్చి మొదమున పెండ్లి చేసి అవల వైకుంఠపురి చేరు మనుచునప్పుడు అని ఆనాడు ఆకాశరాజుకు ఇచ్చినటువంటి ఆ ఆదేశం వలన ఆకాశరాజు తాను స్వామివారికి అమ్మవారిని ఇచ్చి వైకుంఠాన్ని చేరేటువంటి భాగ్యాన్ని పొందాడు. అందువలన చొచ్చిజి తల్లి నీ మరుగు సొంపుగా నీ కరుణా కటాక్షం ఎట్లిచ్చదో నాకు నేడు పరమేశ్వరి ఓ అలమేలు మంగా అని భక్తజన సందోహం అంతా కూడా అదుగో ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని చిన్న శేషణ వాహనం పైన చిరునవ్వుతో ఉన్నటువంటి అమ్మవారిని పద్మాసనంపై ఉన్నటువంటి అమ్మవారిని దర్శిస్తూ అందరూ ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. నీ కరుణా కటాక్షం మాకు ఎట్లా ఇస్తావు తల్లి అని అంటున్నారు. అట్లా సాక్షాత్తు వెంకటనాథుడు కూడా అమ్మవారి కరుణా కటాక్షం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన 12 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసి పుట్టలో తపస్సు చేసి తాను ఇక్కడ సుఖంగా ఉండటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ విధంగా ఈ భాగ్యం పొందడం కోసం మనందరం కూడా చేసేటువంటి ప్రయత్నం ఈ బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాది దేవతలు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఆదిశేషుడు తాను చిన్న శేషవాహనంగా పెద్ద శేషవాహనంగా 2 వాహనాలుగా ఈ అమ్మవారికి వాహనంగా ఉండేటువంటి భాగ్యాన్ని పొందటం అనేది విశేషం. మరి ఏ వాహనానికి ఇట్లా 2గా ఉండకుండా ఈ చిన్న శేషవాహనం పెద్ద శేషవాహనం అనేటువంటివి జీవ దేవ భేదాన్ని సూచించేటువంటివి. ఇక్కడ 5 పడగలు, రేపు పెద్ద శేషవాహనానికి 7 పడగలు. దీంట్లో ఉండేటువంటి ఆంతర్యంతో ఈ శేషత్వాన్ని శేష శబ్దంలో ఉండేటువంటి ఆంతర్యాన్ని మనందరం తెలుసుకుని ఆ విధంగా మనం ఉండాలి. అనుజులు మూర్ఖులంచు విడనాడుచు సాత్వికమూర్తి అయిన విష్ణుని పదమాశ్రయించి పరిశుద్ధుడవైతివి. నీకు క్రోధమేలను నిజశుద్ధి సాత్విక బలంబున నీవు చలంబడంచి నీ ఘనపణమెత్తి మా కొరకు గాలికి గెలుపును సంగమేలగును అని ఆదిశేషుణ్ణి దేవతలందరూ కూడా కీర్తించారు. మనం కూడా అట్లాగే సాత్వికమూర్తులమైతే స్వామివారిని అమ్మవారిని వాహనంగా మనం మోసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. విష్ణు పదములను ఆశ్రయించేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. అమ్మ యొక్క అనుగ్రహంతో స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం అమ్మవారు మనకి మన గురించి చెప్పేదాన్ని బట్టి ఇంకా తేలికగా పొందగలుగుతాం. అందువలన ఇదిగో అమ్మవారు మన అందరికీ కూడా ఎంత మనోహరమైనటువంటి రూపంతో ఆవిడ కనిపిస్తూ ఈ వెంకటాచలం అన్ని రకములైన పాపములను పోగొట్టడానికి అందరికీ క్షేమాన్ని ఇవ్వటానికి ఏర్పడినటువంటిది. దానికి తాను ఉంటేనే స్వామివారు ఆ పని చేయగలుగుతారు. కాబట్టి ఆమె సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే అటువంటి ఆ రూపాన్ని మనం దర్శించగలుగుతూ ఉన్నాం. కాబట్టి అమ్మ యొక్క ఆ మనోహరమైన మనోజ్ఞమైనటువంటి దివ్య దర్శనం చేత మనందరికీ కూడా సమస్త క్షేమములు కలుగుతాయి. మనకు ఉండేటువంటి అన్ని రకములైన అనారోగ్యములు తొలగిపోతాయి. దానికి విశేషమైనటువంటిది ఈ కార్తీక బ్రహ్మోత్సవ సన్నివేశం. ఎందుచేతనంటే ద్వావృతు యమదంష్ట్రాఖ్యవు అని మనకు మొత్తం 6 ఋతువుల్లోనూ 2 ఋతువులు యముని కోరలు లాంటివి అని చెప్పబడుతున్నాయి. వసంత ఋతువు, శరద్ ఋతువు. అందువలన అమ్మ యొక్క అనుగ్రహంతో మనం ఆ యముని కోరల నుంచి బయటపడటానికి ఇదిగో ఎంతోమంది భక్త సందోహం అనేక విధమైనటువంటి వారి ఆనందోత్సాహాలను కళారూపాలుగా చూపిస్తున్నారు. ఇదిగో బాలారూపులు లేనటువంటి ఆడపిల్లలు తోలాటం ఆడుతూ ఉన్నారు. అందరూ అనేక రకాలుగా తమ భక్తిని ప్రదర్శించుకోవడానికి ఈ సన్నివేశం మనకు తిరుచాన ఊరు ఎంతో మనోహరంగా అలంకరించబడి ఉన్నది. కాబట్టి తిరుచాన శ్రీ సతి ఆమె ఉన్నటువంటి ఊరు కనుక తిరుచాన ఊరు అయింది. అటువంటి ఆ వైభవాన్ని అక్కడ ఉండేటువంటి ఆ పద్మ సరస్సు, అందులో ఉండేటువంటి బంగారు పద్మం, అందులో ఆవిర్భవించినటువంటి తల్లి పద్మావతీదేవి,
ఆ పద్మావతి మనకు పద్మాసనం పైన ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఐదు పడగల ఆదిశేషుడు ఆనందోత్సాహాలతో ఈ వాహనంగా ఉన్న భాగ్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ ఎదురుగా మన నృత్యాలను కోలాట నృత్యాలను అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వారందరూ ఎంతో క్రమశిక్షణతో దీక్షతో దక్షతతో మనకు ఆ వైభవాన్నందరినీ కూడా చూపిస్తూ ఉన్నారు. మనం ఏ కళ అయినా ఏదైనా భగవదర్పణంగా కనుక చేసినట్లయితే దాని వలన మనం భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. లేకపోయినట్లయితే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం. అందువలన ఆ దృశ్యాన్ని చూపించడం కోసమే ఈ కళలన్నీ ప్రదర్శించడం కోసమే ఈ బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఈ ఉత్సవాలు జరపడం. ఏటా కూడా బ్రహ్మోత్సవములనగా బ్రహ్మమయమైనటువంటి ఉత్సవములు. ఈ సృష్టి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు సమస్త ప్రాణులు అన్నీ కూడా ఈ బ్రహ్మైక్యం. ఈ పది రోజులు ఇక్కడ సంకల్పం జరిగినప్పటి నుంచి పొద్దున ధ్వజారోహణం జరిగినప్పటి నుంచి అందరము కూడా రేపు అమ్మవారికి ఈ నవరాత్రోత్సవం అనంతరం జరిగేటువంటి విశేష కళ్యాణోత్సవం అప్పటి వరకు మనందరం కూడా ఈ పరబ్రహ్మతత్వంలో లీనమై ఉంటాము, లీనమై ఉండాలి అనేటువంటి ఉద్దేశం ఈ బ్రహ్మోత్సవముల యొక్క సంకల్పం. అటువంటి ఈ ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఆ దృశ్యాన్ని మనందరం కూడా ఇక్కడ మనోహరంగా చూడగలుగుతున్నాం. దర్శించండి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే వరుదు, కాముని తల్లియట చక్కదనాలకే వరుదు, సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు అని సమస్త విలాసములు సమస్త ఐశ్వర్యములు సమస్త సంపదలు సమస్త కళలు ఈ అలర్మేల్మంగను ఆవహించి ఉన్నాయి అన్నటువంటి పరమసత్యాన్ని అన్నమయ్య అద్భుతంగా ఈ సంకీర్తనలో ఆవిష్కరించాడు. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుణిఢాక మగువనీ రాక అని ఒక సంకీర్తనంలో ఇలా ఎన్నో విధాలుగా పలుకుతేనెడ తల్లి పవళించెను అని. ఆ పలుకుతేనెడ తల్లి, పలుకు తల్లి అంటే సరస్వతి. సమస్త శక్తులు ఈ శక్తి స్వరూపిణివే. విద్వత్ ప్రదానం చేయడానికైనా ఐశ్వర్యాలు ప్రసారించడానికైనా సమస్త శక్తులు కలిగి ఉన్నటువంటి మంగళ దేవత ఈ అలమేరు మంగ. అటువంటి అలమేరు మంగ చిన్న శేషవాహనంపై ఐదు పడగలు విప్పి సువర్ణమయములైనటువంటి అన్నమయం చెప్తే పదివేల శేషుల పడగలమయము అంటాడు. పదివేల పడగలు ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు ఐదు పడగలతో మనకు కనిపిస్తూ ఉన్నాడు. అటువంటి సువర్ణముఖీ తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం అంతా కూడా శేషాచలమే, క్రీడాచలమే. శేషాద్రి, వెంకటాద్రి అనేకానేకమైనటువంటి నామధేయములతో ఈ దివ్యక్షేత్రం ప్రకాశిస్తూ ఉంది. అంటే ఈ సమస్త క్షేత్రము కూడా ఆదిశేషుని యొక్క ప్రతీకాత్మకమైనటువంటి దివ్య స్వరూపం. అటువంటి క్షేత్రంలో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తిరుచానూరు, తిరుసుకనూరు ఒకనాడు సుఖమహర్షి తపస్సు చేసినటువంటి ఈ దివ్య ప్రదేశము. ఆ ప్రదేశంలో వెలసినటువంటి తల్లి వీరలక్ష్మి. ఆ వీరలక్ష్మి ఈ అలవేరు మంగ. పద్మసరోవర తీరంలో బంగారు పద్మంలో ఆవిర్భవించి విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రాంబర చిత్రిత ఆముక్త ముక్త మకుట కటకంగద కంకణ అని ఆనాడు ఆ తల్లి ఆవిర్భవించిన సమయంలో ఎన్ని దివ్యాలంకారములు ఎన్ని సువర్ణాభరణములు ఆ తల్లి అలంకరించుకుని ఉన్నదో ఈనాడు కూడా ఈ చిన్న శేషవాహనంపై వేంచేస్తున్నటువంటి ఆ జగన్మాత జగన్మంగళదాయిని సౌభాగ్యదాయిని ఆ సమస్త సౌశీల్యమూర్తి ఈ లక్ష్మీదేవి అలమేరు మంగ అలా వేంచేస్తూ ఉన్నారు. కృష్ణావతారాన్ని స్ఫురింపజేస్తున్నటువంటి నెమలి పింఛాన్ని కూడా తన అలంకారంలో ధరించి ఉన్నారు. అలా అంటే ఈ సమస్త అలంకారాలు కూడా ఆ దేవదేవునికి ఉత్తేజం కలిగిస్తూ ఉన్నాయి. శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీనివాసునకు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహోత్తేజాన్ని కలిగిస్తూ అక్షయానంద సంధాయకమైనటువంటి ఒక మహాప్రాదాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క అలంకారాలు. హరిణీ చేటికలంతనంత గుమురై హాస ప్రసన్నాక్షుడని పరిశీలించుచు ముద్దురాడ
చరణ ప్రక్షేప లీలాగతులు కరిణీ సుందరు లభ్యసింప సుఖములు కంఠోక్తి వాటింప శ్రీ తరుణీరత్నము పొల్చుతాన్ ప్రకృతి సౌందర్యైక సంధాత్రియై. ఈ సమస్త ప్రకృతిలో ఉన్నటువంటి అందచందాలు ఈ శోభలు ఈ విలాసాలన్నీ కూడా ఆ దేవి అనుగ్రహించినటువంటి అంశలే. ఆ దేవి యొక్క సంకల్ప బలంచేత ఇలా శోభిస్తున్నటువంటి అంశములే అని మహాకవులు వర్ణించారు. ఆ తల్లి సౌభాగ్యాన్ని ఎంత వర్ణించినా ఆ దివ్య తేజస్సును ఎంత వర్ణించినా కానీ ఆది మధ్యాంతరహితమై అప్రమేయమై అవాంగ్మానస గోచరమైనటువంటి ఆ జగన్మాత యొక్క విలాసాన్ని వికాసాన్ని ఎవరూ వర్ణించలేరు. అటువంటి తల్లి అలర్మేరు మంగ సమస్త లోకములు పరిపాలిస్తున్నటువంటి సమస్త లోకములకు తల్లి అయినటువంటి ఆ అలమేరు మంగ భక్తలోకం యొక్క సంకీర్తనలన్నీ కూడా ఆలకిస్తూ అమ్మవారు ఏం చేస్తూ ఉన్నారు. తిరువీధులలో విహరించి ఈ విహారంలో ఒక పతాక సన్నివేశం మళ్ళీ యథాస్థానం చేరుకోవడం అనేది. అటువంటి తిరిగి యథాస్థానానికి చేరుకునే దిశలో చేరువలో ఉన్నటువంటి ఆ తల్లి అర్చక స్వాముల వారి యొక్క హారతులు స్వీకరిస్తూ ఉన్నారు. ఆ నరినాయతాక్షి నయనాంచల చంచలత సవిభ్రమ భ్రూ నటనంబులు ఆ తరుణి పూర్ణముఖేందు విలాస హాసము అమ్మారిణి ముగ్ధభాషణ సమంచిత మంజురళీల ఎంతయున్ మానసమున్ ప్రమోదరసమగ్నముగా ఉనరింపనున్నడన్. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో యోగనిద్రాముద్రాభిరాముడై ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఆ స్వామి యోగనిద్ర నుండి మేలుకుంటూ ఉన్నాడో ఆ యోగనిద్ర నుంచి మేలుకున్న తక్షణమే లక్ష్మీదేవి యొక్క ముఖారవిందాన్ని చూస్తారట. ఆ లక్ష్మీదేవి ముఖారవిందాన్ని చూస్తున్నారంటే ఆ నరినాయతాక్షి నయనాంచల చంచలత సవిభ్రమ భ్రూ నటనంబులు ఆ తల్లి ముఖారవిందంలో ఎన్ని అందచందాలు ఉన్నాయో ఆ కనుబొమ్మలలో ఎన్ని లయలు హయలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ దేవదేవుడు తనివితీరా చూచి ఆనందించి పులకించి ఆ పులకితమైనటువంటి రసానుభూతితో భక్తలోకాన్ని అనుగ్రహిస్తాడని మహాకవులు వర్ణించారు. ఈ జగములిన్నియు చిన్నునగన్న తల్లి బల్లిదుడుగు శౌరి పేరురము లీలమయ్యంతన ఆట ఇల్లుగా ముదము దళిర్పనొప్పెసుగు బుద్ధియ. ఆ ముగ్ధ మనోహరమైనటువంటి జగన్మంగళ సౌందర్యమూర్తి ఈ అలర్మేరు మంగ. ఆ దేవదేవుని వక్షస్థలాన్ని అలంకరించి ఉన్నటువంటి ఈ అలమేరు మంగ ఈనాడు కార్తీక బ్రహ్మోత్సవాలలో కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదంటారు. ఈ కార్తీక మాసము అన్ని సంప్రదాయజ్ఞులకు కూడా ఎంతో ఆరాధ్యమైనటువంటి విశేషాలు కలిగినటువంటి మాసము. అటు శైవ సంప్రదాయంలో శివాలయాల్లో ఎన్నో దివ్యమైనటువంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటే కార్తీక దామోదరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క సేవలో కూడా ఎందరో భక్తులు నిమగ్నమై వారి వారి యొక్క సేవలతో అర్చనాది కైంకర్యాలతో ఆ భగవంతుని అర్చిస్తూ ఉన్నారు. అటువంటి భగవంతునికి కూడా చైతన్యాన్ని ప్రేరేపించే పురుషకారమైనటువంటి తల్లి ఈ తల్లి అలర్మేలు మంగ. శివుడు విరించి వాసవులు చెప్పనసక్తులు కొల్చునట్టి వారవుట నిరంకుశుండవని అక్కట పాడి దొరంగ చిల్లునే భువనములెల్ల నీవైన పొంత దయానిధి అమ్మలేదే భాగవతులులేరే మా కొరహుగాన్ వహించుకునంగ కేశవ అని అలనాడు పెరియాళ్వారు విష్ణుచిత్తుల వారు. ఆ దేవదేవుని కూడా హెచ్చరించాడు ఆ శ్రీరంగనాథుని ఆ శ్రీమన్నారాయణుని కూడా. అయ్యా, నువ్వు నిరంకుశుడుగా ప్రవర్తించడానికి వీలు లేదు. నీ నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేయడానికి మా తల్లి ఉన్నది, జగన్మాత ఉన్నది, కొంత దయానిధి అమ్మలేదే మా అమ్మ ఉన్నారు, లక్ష్మీదేవి ఉన్నారు, శ్రీరంగనాయకి ఉన్నారు, ఆమెయే ఈ అలమేలు మంగ కూడా. అంటే దేవదేవుని యొక్క నిరంకుశత్వానికి కూడా అడ్డుకట్ట వేయగలిగినటువంటి మహాశక్తి సంపన్నమైనటువంటి దీక్షా దక్షతలు కలిగినటువంటి జగన్మాత ఈ అలమేలు మంగ. అటువంటి ఈ తల్లి సుఖమహర్షుల చేత కానీ ఎందరో ఆచార్య పురుషుల చేత అర్చనాది కైంకర్యములు స్వీకరించినటువంటి ఈ జగన్మాత, ఎందరో పదకారులు పదకవిత పితామహుల చేత కీర్తింపబడినటువంటి ఈ జగన్మాత ఈనాడు సమస్త శోభా విశేషములతో కూడినటువంటి కోలాహలాల మధ్య ఈ బ్రహ్మోత్సవాలు స్వీకరిస్తూ ఉన్నారు. జానపదుల యొక్క కోలాటాలు వదులుకొని శిష్టాచార సంపన్నుడైనటువంటి వేదమూర్తుల యొక్క పవిత్రమైనటువంటి మంత్రఘోషణ వరకు కూడా ఎన్నో హృద్యములైనటువంటి వాద్యములు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉండగా ఆ తిరువీధులలో జనమంతా కూడా పులకించిపోతూ ఉన్నారు.
मंगल दिव्य कथानुलाप निर्भर परितोष भाष्पजल बंधुर चारु कपोल गद्गदस्वर पुलकीकृतांगुलगु वारलु आ जगन्मातनु संकीर्तनं चेयडंलो ఎంత పారవశ్యాన్ని పొందే అవకాశం ఉందో ఎంత ఆవేశపూరితమైనటువంటి ఆనందాన్ని మనసులో నింపుకునే అవకాశం ఉన్నదో అలా చిద్దురు దొక్కుతూ తమ సర్వాంగీణములైనటువంటి ఈ శక్తియుక్తులన్నీ కూడా జ్ఞానేంద్రియ శక్తులు కర్మేంద్రియ శక్తులు అన్నీ కూడా ఆ జగన్మాతకి సమర్పణము అన్నటువంటి పవిత్ర భావంతో కైంకర్యంతో ఆ తల్లిని సేవిస్తూ ఉన్నారు అటువంటి సభక్తికమైనటువంటి సంస్కారం కలగడం ఆ సంస్కారాన్ని కూడా ఇటువంటి సద్గుణాలన్నీ కూడా అనుగ్రహించే తల్లి విజ్ఞాన ప్రదాత కూడా ఈ అలవేలు మంగ భగవంతుని యొక్క ఐశ్వర్యానికే కారణమై ప్రేరకమై ఉన్నటువంటి ఆ తల్లిని ఆశ్రయించినటువంటి వారికి ఏ లోటు ఉండదు అటువంటి అచట కొల్హాపురిలో వేంచేసిన లక్ష్మి అగస్త్య మహర్షాదులు చేత సేవింపబడుతున్నటువంటి లక్ష్మి ఇక్కడ సుఖమహర్షి మొదలైనటువంటి మహాత్ముల చేత సేవింపబడినటువంటి ఈ లక్ష్మి ఆ తల్లి వీరలక్ష్మిగా వ్యూహలక్ష్మిగా శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని అలంకరించి ఆ దేవదేవుని ఐశ్వర్యానికి తాను కారణమై వెలుగుదుతూ ఉన్నట్లుగా స్థల పురాణాదులు చెప్తూ ఉన్నాయి అటువంటి ఆ తల్లిని బ్రహ్మాదుల చేత సంకీర్తనలు అందుకున్నటువంటి ఆ జగన్మాతను ఇప్పుడు ఈ తిరువీధులలో ఎంత సభక్తికంగా ఈ భక్తులు సేవిస్తున్నారో చూడండి వారు ఆలపిస్తున్నటువంటి కోలాటముల గీతములు ఆ పాటలు అవన్నీ కూడా ఆ అలమేలుమంగ యొక్క తత్వాన్ని మహత్వాన్ని వైభవాన్ని తేజస్సును మనకు విశదీకరిస్తూ ఉన్నాయి అటువంటి తల్లి శేషవాహనంపై ఊరేగి వస్తూ ఉన్నారు శేషుడు అంటే అనుకున్నాం మనలో ఉన్నటువంటి కుండలిని శక్తియే శేషుడు ఆ శక్తి వికసింపజేసే జగన్మాత ఈ అలర్మేలు మంగ
శృంగారాంగునకు జయమంగళ మహిరాజ శైల మందిరునకు శ్రీ మంగాపతికి అతిశయ శుభమంగళ మనగూడవలయు మహియందిపుడున్. అలమేలు మంగను చేపట్టిన వెంకటనాథునకు అన్ని మంగళములే. ఈ బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని మనం చిన్న శేషవాహనంలో దర్శించిన మనందరికీ అన్ని సమస్త శుభములు జరుగుతాయి. ఆ ఆనందాన్ని అదుగు ఆ కోలాట దృశ్యాలలో పిల్లలందరూ ఎట్లా చూపిస్తున్నారో, అలాగే మానసికంగా మనందరం కూడా అటువంటి ఉత్సాహంతో ఈ ఇహాన్ని పరాన్ని కూడా సార్థకం చేసుకోవాలి అనేటువంటిది అమ్మ యొక్క పద్మాసనం నుంచి మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అమ్మ సమస్త ఆభరణ భూషితయ్యి మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ అమ్మను మనం ఎంత ఆత్మీయంగా వాత్సల్యంగా వాత్సల్యాది గుణోజ్వల అటువంటి ఆ తల్లి యొక్క వాత్సల్యం మనందరినీ నిరంతరము రక్షిస్తుంది, మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. అదిగో అక్కడ ఉన్నటువంటి జీయర్ స్వాములు వారందరూ కూడా ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. జ్ఞాన మార్గదీపక జ్ఞానదివ్య రూపక జ్ఞానయోగ రక్షక జ్ఞాన విఘ్న శిక్షక జ్ఞాన సద్విధాయక జ్ఞానశక్తి నాయక జ్ఞాన కర్మ సాధక జ్ఞానపూర్ణ బోధక. ఆ తల్లి మనందరికీ నిరంతరము జ్ఞానప్రసాదిని అయి జ్ఞానం చేత మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి వైభవాన్ని ఇవ్వటానికి ఈనాడు ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున అమ్మవారు చిన్న శేషవాహనంపై విశేషంగా తిరు వీధులలో ఊరేగుతున్నటువంటి దృశ్యాన్ని మనందరము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా సమీపంలో సన్నిహితంగా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి అనుభూతిని పొందగలుగుతున్నారు. అటువంటి విశేషమైన దృశ్యాలు మనకు ప్రత్యక్షంగా ఎన్నో రకములైనటువంటి మాలికలు ఎన్నో రకములైనటువంటి ఆభరణములు అమ్మవారు కట్టుకున్నటువంటి ఇదిగో ఆ పట్టు చీర ఈ అనేక దృశ్యములు అన్నీ కూడా సాక్షాత్తు ఆ ఐదు పడగల శేషుడు ఎట్లా చూస్తున్నాడో అదేవిధంగా మనందరము అంత సమీపంగా అంత సన్నిహితంగా చూసేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక ఈ దృశ్యాల ద్వారా మనం పొందవలసినటువంటిది బ్రహ్మోత్సవ దర్శనం చేత అమ్మ యొక్క అనుగ్రహం మనందరికీ కలిగిస్తుంది. ఆవున వెంకటాచలము అగంబులకెల్ల భయంకరంబునై పావనమై సువర్ణమణిభాస్వరమై ధరణీ సురాళికిన్ జీవనమై తపోజనవశీకరమై అజ రుద్ర చక్ర సంసేవితమై సమస్తులకు శ్రీకరమై పగడుందు నీధరం. ఈ సృష్టిలో మొత్తం అంతా కలియుగంలో కలవు వెంకటనాయక ఈ ధరన్ ఈ భూమిపైన ఎక్కడైనా సరే ఈ పాపములన్నీ పోవాలంటే అగంబులకెల్ల భయంకరంబుగా వెంకటాచలం వెలుగొందుతూ ఉన్నది, పావనమై ఉన్నది, సువర్ణమణి భాస్వరమై ఉన్న దృశ్యాన్ని మనం అమ్మ యొక్క ఆభరణాలన్నీ చూస్తున్నాం, అయ్యవారి యొక్క ఆభరణాలు చూస్తూ ఉన్నాం. అదిగో శిఖరం, ఆ శిఖరంలో అగ్ర కలశం నుంచి పరబ్రహ్మత రూపిణిగా అమ్మవారు మనందరికీ కూడా ఇక్కడ ఈ ఉత్సవమూర్తిగా కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి తపోజన వశీకరమైనటువంటి దృశ్యం ఇది. నిరంతరము అమ్మను ధ్యానం చేయటం ద్వారా మనకు అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకే కాదు బ్రహ్మాది దేవతలందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం అవసరం. ఉంటేనే వాళ్ళు ఏమైనా వారి వారి పనులు వారు చేయగలుగుతారు. కనుక అటువంటి అజ రుద్ర చక్ర సంశయవితమై అందరూ సేవిస్తున్నటువంటి దృశ్యాన్ని మనందరం ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. ఏవం ప్రభావ, ఇటువంటి ఈ విశేషమైనటువంటి ప్రభావం ఈ వైభవం ఇది అంతా మనం ఆనందకందం అనిమేషమనంగతంత్రం ఆనందమంతా ఇక్కడ కొలువు తీరినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది.
మనకు को కనురెప్పలు వాల్చకుండా మనం కూడా అనిమేషులమై ఉన్నాం దేవతలకు కనురెప్పలు లేవు కనురెప్పలు వాల్చరు కానీ మనం ఇక్కడ ఇప్పుడు అనిమేషంగా ఈ దృశ్యాన్ని చూసేటువంటి భాగ్యం కలుగుతూ ఉన్నది ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం అమ్మవారి కనురెప్పల నుంచి కంటి కొసల నుంచి వచ్చేటువంటి వాత్సల్య భరితమైనటువంటి ఆ చూపులను మనందరం దగ్గర నుంచి పొందగలుగుతూ ఉన్నాం భూచ్యై భవేన్ మమ భుజంగశయ అంగనాయః ఆ విధంగా ఆదిశేషుని పైన శీలించిన స్వామి స్వామి పక్కనే పాద సంవాహనం చేసేటువంటి అమ్మవారు అమ్మ యొక్క ఆ దృష్టి వాత్సల్యం మనందరికీ కలుగుతూ ఉండేటట్లుగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమ గుహరి ఆతుమ సేవించక ఆది మూలమ గుహరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామమిచ్చుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామమిచ్చుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు
అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఎంత జారి పడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక. పోలినెంత జారి పడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక. తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచినా తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచినా పాలించనాతడే కాక పరులకు వశమా అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయుగాక. ఇంత చక్కని లలితాంగి నెజట మున్ను చూడలేదు ఈ వనంబులో చూచినాడా. ఇట్టి సుందరి నజుడు తానెట్లు తీర్చే అనుచు మెచ్చుచు మరియు నిట్లన్నీ తలంచే లక్ష్మీకాంతుడైనటువంటి వెంకటనాథుడు, నేను ఎక్కడా ఇంతవరకు ఇంత చక్కని లలితాంగిని చూడలేదు అని అమ్మవారిని చూసినప్పుడు అనుకున్నట్ట. అప్పుడే ఆయన లక్ష్మీకాంతుడైనాడు, కమలనయుడైనాడు, యోగి హృధ్యానగమ్యుడైనాడు. అమ్మతో కూడి ఉన్నప్పుడే ఆయన మనందరినీ అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి మనం తల్లి తీసుకున్నటువంటి ఆహారం కడుపులో ఉన్న శిశువుకి చేరినట్లుగా మనం హరిని అర్చిస్తే దాని వలన మనకు ఆ ఫలితాలు లభిస్తాయి. లేకపోతే మన భక్తి అంతా కూడా సముద్రంలో కలిపిన నదిలో కలిపిన చింతపండులాగా అయిపోతుంది అని మనకు అన్నమయ్య చెప్పాడు. కాబట్టి మనం దాన్ని మన భక్తిని సార్థకం చేసుకోవాలి, మన భక్తి విజయవంతం అవ్వాలి, అది జ్ఞానమార్గంలో మనకు ముక్తిదాయకం అవ్వాలి అంటే, భగవద్ అనుగ్రహం కావాలి అంటే లక్ష్మీనారాయణుల యొక్క పద్మావతి వెంకటేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అప్పుడు మాత్రమే మన జన్మ సార్థకమవుతుంది అని ఈ బ్రహ్మోత్సవాలు మనందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశాన్ని అదిగో అమ్మవారికి హారతులు ఇస్తూ ఉన్నారు. మంగళములు మంగళహారతులతో అమ్మ యొక్క ఆ వైభవాన్ని ఈనాడు చిన్న శేషవాహనంపై మనం చూడగలుగుతున్నాం. శ్రీ వెంకటేశు కల మేలు మంగ ఎత్తరి హారతులు
యశోదేవీ చిత్త జుగన్న తల్లి ఈ విభుని కౌగిటిలో ఏచిన కళ శ్రీ వెంకటేశోదేవీ చిత్త జుగన్న తల్లి ఈ విభుని కౌగిటిలో ఏచిన కళ గోవపు పెళ్ళిలో పొందిన నిహానము గోవపు పెళ్ళిలో పొందిన నిహానము ఆవల నీవల నీవి అలమేలు మంగ ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాల హస్తెను శ్రీ వెంకటేశు కలమేలు మంగ ఎత్తరే ఆరతులీమెకు ఇంతులాల హస్తెను శ్రీ చక్రవాసిని సరుడా ఉడంగండాయినన్న ఉత్తమరన్న ఉడంగండాయ్ ఉల్లేవా ఉల్లత్తుడంగండాయ్ మన దేవ
చూశారుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహనం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు కదా. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఆదిలక్ష్మీ జగన్మాతరం భావయే.